Hey, hi guys, this is Aravind. Welcome back to our channel, Aravind Eragadindla. So guys, I am full and full enjoy this channel. What is this? I am full of video. I am full of video. And enjoy it. Adventure is also this. Adventure is this. Video is also this. And my channel, if you are first time visiting, like this channel. Subscribe to the channel. And click the bell icon. మీరు ఏమాత్రం లెట్ చేయకుండా ఈ ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్లు కొట్టండి. అండ్ ఇంకో చెప్పడం మర్చిపోయినా, మనం 200 సబ్స్క్రైబర్స్ అయితే చాలా దగ్గరలో ఉన్నామన్నమాట. ఏమాత్రం లెట్ చేయద్దు, సబ్స్క్రైబ్ కొట్టండి. అండ్ కింద లింక్స్ అయితే చాలా ఇచ్చేసాను మన వీడియోస్, ప్రీవియస్ వీడియోస్వి. ఆ లింక్స్ కూడా మీరు చూసేసేయండి. నచ్చిన వీడియోకి కూడా లైక్ అని కొట్టండి, కామెంట్ చేయండి, షేర్ కూడా చేసేసేయండి. ఇన్స్టాగ్రామ్ ఐడి కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, దాన్ని కూడా ఫాలో అయిపోండి. నేను నెక్స్ట్ రైడ్స్ ఏమేమి చేస్తున్నాను, ఎక్కడికి వెళ్తున్నాను అప్డేట్ అని పూర్తిగా ఇన్స్టాగ్రామ్లో అయితే నేను ఇచ్చేస్తాను అనమాట. అండ్ చాలా అంటే చాలా పిక్సీగాను, అవి కూడా నేను ఇన్స్టాగ్రామ్లో నేను ఆల్రెడీ పోస్ట్ చేసేసాను. మీరు వెళ్ళి లేట్ చేయకుండా అవి చూసేసేయండి. దానికన్నా ముందైతే ఈ వీడియో చూడండి. వీళ్ళు ఏం మాత్రం లేట్ చేయకుండా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో గాయస్, మనమైతే శ్రీనపల్లి విలేజ్లోకి అయితే ఎంటర్ అయిపోయినాం. బాబు సూపర్ ఉంది వెకేషన్. ఆహా, ఇప్పుడు ఇలాంటి రోడ్స్లోనే మనం ట్రావెల్ చేయాలి ఒక 11 కిలోమీటర్స్ దాకా. మామూలుగా లేదుగా మొత్తము, పోండి మినీ అడ్వెంచర్ అనుకుంటే పెద్ద అడ్వెంచర్ అయ్యేటట్టే ఉందిగా. మొత్తం మట్టి రోడ్ అనమాట. ఇక్కడ మీకు కనబడుతుంది అనుకుంటే తెలంగాణ క్రీడా ప్రాంగణము. ఇదేం సినిమా షూటింగ్ అవుతుంది వచ్చి నాకు తెలిసి. ఇలాంటి లొకేషన్లో ఎక్కువ సినిమా షూటింగ్ అవుతుంటుంది. బిల్డింగ్ సూపర్ ఉంది. స్కూల్ ఓ బాబోయ్, ఏంది ఇదంతా? గుంతను దాటుకొని ఎట్లా వెళ్ళాలి? ఓ అందుకే కొద్దిగా లొకేషన్ కాకుండా ఇటు సైడ్ చూపిస్తున్నాం బాబోయ్. మామూలుగా లేదుగా, మళ్ళీ కొద్దిగా మట్టి రోడ్ వచ్చింది. మొత్తం అడ్వెంచర్ అవుతుందిగా మాకైతే. చూసుకొని లోపల కొద్దిగా మట్టి రోడ్ మీద కూడా వచ్చేసినాము. మట్టి రోడ్ చూడండి ఎట్లా. ఒక బ్రదర్ ఆగండి, చూద్దాం ఒక్కోసారి బ్రదర్ని అడుగుదాం వాటర్ ఫ్లో ఎలా ఉందో. బ్రో వాటర్ ఫాల్స్ నుంచా? ఎట్లుంది వ్యూ? మంచిగా ఉందా? ఎక్కడ ఎంత లోపలికి ఏమి పోతుంది? బండ్లు పోతుంది లోపల దాకా వెళ్తుంది? లోపల దాకా పరండి పోను. మాకైతే ఎక్స్పీరియన్స్ ఇలాంటి గుహలే ట్రావెల్ చేస్తుంటే ఇక్కడ నుంచి ఒక రైడ్ తీసుకోవాలి. చూడండి మొత్తం ఈ మట్టి. ఇంక వ్యూస్ ఉంటే ఇంక కార్లు ఏమొస్తాయి? అగో ఆటో అయితే ఇక్కడనే అయిపోయింది, అడ్వెంచర్ చేసుకొని బయటకు వచ్చేసింది. ఉరుకుతున్నాడు ఇడు. బాబోయ్ కొద్దిగా చూసుకుని లోపల చూడండి మీరు. రోడ్ ఎట్లా ఉంది? రోడ్ వెళ్ళాలంటే భయం అవుతుంది. మరి ఆగమాగం ఉందిగా ఇదంతా. బాబోయ్ కష్టం, అతి కష్టంగా వెళ్తున్నట్టుంది ఇప్పుడైతే. మాకు పల్సర్ కాబట్టి బతికిపోయినాం, లేకపోతే ఆగమవుతుంటాము. అంకుల్ వారు అయితే సాహసం చేస్తున్నారు రావడానికి. మీరు చూడండి ఎట్లుందో. ఓ మాయా ఇలా అడ్వెంచర్ చేసి పోవాలి మాయా. ఇంకొక 900 మీటర్లు ఉంది మాయా. ఎక్కిసే తోప్ మాయా. ఎక్కదు బండి, అది అది కష్టం రా. అక్కడి నుంచి వెనకకి వాళ్ళు చూడండి ఎట్లా వస్తున్నారో. కష్టం వాళ్ళు ఎక్కడం కూడా ఆగిపోయినారు. కొంచెం
వచ్చేస్తుంది. బండి స్ప్లెండర్ అన్నాయో వచ్చాయి ఈ బండి వస్తున్నాయి. నీ బండి రాదా గ్లామర్ బండి? బైకులకే తంద. ఇప్పుడు ముంగడ వస్తే బాగానే ఉన్నాయి, పర్లేదు. కానీ అక్కడ మధ్యలో కార్లు రానికి అసలు ఛాన్సే లేదు. కార్లు ఏమొస్తారా ఇక అని ఆపుకోవాలా? బైక్ అంటే ఇద్దరు ఇద్దరు ముగ్గురు ఉంటే ఒకళ్ళు దిగైనా సరే ఇట్లా రావచ్చు. కానీ ఇప్పుడు చూసిన వాళ్ళకే ట్రిపుల్ ఎయిడింగ్కి ఒక సింగల్ సింగల్ దానికైనా ఇబ్బంది అవుతున్నది. పెద్ద బండ్లు గుంజుతాయిరా? పెద్ద బండ్లు గుంజలే కానీ గుంజేస్తే ఆ స్పెండర్ ఉండాలు. ఇంకా లైట్ వాళ్ళు చూడు అంటే డైరెక్ట్ అవి అన్నగా పోతారు. ఇక పడుతుంది చెప్పారు లొకేషన్ మాత్రం మామూలుగా లేదు బాబో. మళ్ళీ ఒక చెత్తగిరి అటు మిస్ అయిందంటే పెట్టనే ఉంటుంది. ఓకే గైస్, విఆర్ ఇన్ శ్రీనాపల్లి వాటర్ ఫాల్స్ అనమాట. మేము యాక్చువల్గా అప్పుకున్నాము. సో ఇక డౌన్ వెళ్తే మీకు యాక్చువల్గా బ్యూటిఫుల్గా వ్యూ అనేది కిందికి వెళ్ళాలి. అలా వెళ్ళి కిందికి వెళ్ళాలి. అండ్ ఇంకొకటి, ఎంత ట్రిక్ చేస్తే ఎంత అడ్వెంచర్ చేస్తే ఈ ప్లేస్కి రావచ్చు అనేది మేము పూర్తిగా చూపించినాం. ఎందుకంటే మా పల్సర్ కాబట్టి వచ్చేసినాం. కానీ మీకు ఇంకో ముందు వీడియోలో కూడా చూపించాను కదా, ఒక్కొక్కవేళ అయితే ట్రిపుల్ రైడింగ్తో పాటే ఇక్కడికైతే వస్తున్నారు. అగో ట్రిపుల్ రైడింగ్ అంటే బ్రదర్స్ అనమాట, కనబడుతుందంటగా వాళ్ళు ట్రిపుల్ రైడింగ్ వేసుకుని వస్తున్నారు. ఇంకా ఆల్మోస్ట్ స్ప్లెండర్ ఇవి మాత్రమే ఈ వెహికల్స్ మీద వీడికి వచ్చినారు. కానీ మామూలుగా కాదు ఎక్స్పీరియన్స్, వేరే ఎక్స్పీరియన్స్ అనుకోండి. ఒకవేళ అడ్వెంచర్ చేసుకుంటూ వచ్చినారు ఇక్కడ. సో ఒకసారి కిందికి వెళ్దాం. ఇక్కడ నుంచి అయితే కొన్ని విజువల్స్ చూద్దాము పైన. ఎందుకంటే మళ్ళీ మనం పైకి ఎక్కి తీసే కన్నా ఒకసారి పైనుంచి విజువల్ తీసేసి తర్వాత కిందికి వెళ్దాం. కింద ఎట్లుంది అనేది ఒకసారి చూద్దాం. పైన విజువల్స్ అయితే ఇలా ఉంది. సో చూసారు కదా, ఇక ఒకసారి కిందకి వెళ్దాం. కింద ఏ విధంగా ఉందో మీరే చూద్దరు రండి. పైన అయితే ఇలా ఉంది. కానీ మాకు ఇక్కడ డౌట్ ఏంటంటే ఇంత పెద్ద చెరువులో ఒక్క చేప కూడా కనబడలేదు. అంత పెద్ద వాటర్ ఫ్లో అవుతున్నా కూడా ఒక చేప కూడా కనబడలేదు. మనం నిన్నటి నుంచి చేపలు అని బాగా ఆరాట పడుతున్నాడు. మరి ఈసారైనా చేపలు కనబడతాయా కనబడవా కింద కామెంట్ చేయండి. చలో కింద నుంచి ఏ విధంగా ఎట్లా వెళ్తామని చూడాలి. మళ్ళీ మెట్లున్నట్టున్నాయి అక్కడ నుంచి మేము కనబడుతుంది అనమాట కదా. అక్కడ ఇక్కడ బజ్జీలు కూడా వేస్తున్నారు వీళ్ళు. నాకు తెలిసి ఇక్కడ బజ్జీలు కూడా పెట్టుకొని అమ్మచ్చు అనమాట. సో కిందకి వెళ్దాం. కింద ఎలా ఉంది ఒకసారి చూసేద్దాం. ఆల్మోస్ట్ అన్ని బండ్లు వచ్చినాయి కదా డిఫరెంట్గా. ఇదో సూపర్ ఉంది. కిందకి వెళ్దాం. కింద ఎలా ఉంది ఫ్రెండ్లో మళ్ళీ డ్రైవర్ బ్యాక్ కన్నా ఇది చాలా పర్ఫెక్ట్గా ఉంది. సో మనోడే గైడ్ చేస్తున్నాడు. వెళ్ళిపోయాం మనోడ ఎంబడా. మీరే చూడండి సూపర్ ఉంది వ్యూ మాత్రం క్రేజీ ఉంది. యాక్చువల్గా ఫీల్ వినండి మీరు, ఏది వాటర్ ఫ్లో అవుతున్న ఫీల్ అయితే ముందుంది. కానీ పర్లేదు, ఎందుకంటే చాలా లొకేషన్స్లో నేను వెళ్ళిన లొకేషన్స్లలో కొద్దిగా ఇలా వెళ్ళడానికి కూడా అవకాశం లేకుండా అయితే ఉంది. కానీ ఇక్కడైతే పర్లేదు. ఎంత మీరే చూడండి ఒక్కసారి చుట్టూ. అక్కడేమో వాటర్ వెళ్ళిపోతున్నాయి నాకు తెలిసి. అక్కడ ఇంబట్లో అక్కడ వాటర్ వెళ్తున్నాయి. అండ్ ఇక్కడ బాగుంది, ఒక మంచి లొకేషన్. కానీ చాలా అడ్వెంచర్ బాబోయ్, ఆఫ్ రోడింగ్ అడ్వెంచర్ అంటారా బాబు. ఆల్మోస్ట్ దగ్గరకు వచ్చేసినాము. ఆ సౌండ్ వినబడుతుంది కదా మీకు, ఆ ఎంత ప్రెషర్తో వినబడుతుంది అనేది ఒక్క ఫ్యూ సెకండ్స్లో మీరు చూస్తారు. వావ్ సూపర్ అంటే సూపర్ అంటే సూపర్. నేను ఇలా చూపించే కన్నా డైరెక్ట్ చూపిస్తే మీకు మాత్రం చాలా క్రేజీగా ఉంటుంది. వాటర్ ఫాల్ పేరు వచ్చేసి శ్రీనాపల్లి వాటర్ ఫాల్ అనమాట. ఇది వచ్చేసి
నిజామాబాద్ మనం ఒక డైవర్షన్ తీసుకుంటే అదే టీచ్పల్లి. ఓకే, హైదరాబాద్ నుంచి నిజామాబాద్ పోయే వాళ్ళు టీచ్పల్లి అనే ఏరియా లెఫ్ట్ అవుతుంది, ఏమో రైట్ సైడ్ అవుతుంది. టోల్ గేట్ దగ్గర నుంచి ఒక రైట్ తీసుకుని రైట్ డైవర్షన్ తీసుకుంటాం. అక్కడ నుంచి ఒక 11 కిలోమీటర్స్ వస్తే ఈ అందమైన బ్యూటిఫుల్ వాటర్ఫాల్ అన్నమాట. ఈ వ్యూ మాత్రం ఇక్కడ నుంచి ఎల్లప్పుడు కూడా అయితే అంతా బాగుంది ఇక్కడ. ఆ వాటర్ ప్రెషర్ కూడా అంతే కొడుతుంది, మీకు కనబడుతుంది అనుకుంటా కదా, చాలా ప్రెషర్తో వస్తుంది. అక్కడ నేను ఇంకా మీకు చూపిస్తాను దగ్గరికి వెళ్ళి ఆ వాటర్ ప్రెషర్. అందరికీ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. సో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే గో లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ కలుగుతుంది.